రోమా పత్రిక 2వ అధ్యాయం 8 రోమా పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఆయన ఉగ్రతను రౌద్రమును కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కొరకును. సంఘాలలో భేదములు కల్పించేవారు అనే ఒక తెగ ఉంటుంది. ప్రతిదానికి ఏదో చిన్న తేడా, ఏదో తప్పు, మాటల్లోనో చేతల్లోనో నడతల్లోనో ఏదో ఒక తప్పులు కొంతమంది సృష్టిస్తూ ఉంటారు. అలాగే వాక్య విషయంలో కూడా, వాక్యంలో ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా చెప్తారు. ఒక ఉదాహరణ గతంలో జరిగింది. ఒక ఆమె ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆయన ప్రతిరోజు మందు వేస్తాడు. అలా మందు వేసిన వాడు అప్పుడప్పుడు సంఘానికి ఒకప్పుడు వచ్చేవాడు. అప్పుడప్పుడు సంఘానికి ఒకప్పుడు వచ్చేవాడు మీకు చెప్పాను. సంఘానికి వచ్చినప్పుడు నీ పెద్ద కూతురికి ఏం పేరు పెట్టావంటే కనక మహాలక్ష్మి అన్నాడు. ఆ పేరే ఎందుకు పెట్టావు అని అడిగాను. మన విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి గుడి ఉంది కదండి, అంటే అది ఎంతవరకు పద్ధతి అనేది మీరు ఆలోచించండి. నీ చిన్న కూతురికి ఏం పేరు పెట్టావు అన్నాను. సీతామహాలక్ష్మి అండి. ఈ పేరు ఎందుకు పెట్టావు అన్నాను. సీతామహాలక్ష్మి సినిమా వచ్చేది కదండి అన్నాను. అంటే కనీస జ్ఞానం ఏమైనా ఉందా? ఇకపోతే అప్పుడప్పుడు చచ్చుకొచ్చేవాడే తప్ప భక్తి కలిగిన వాడు కాడు. మీలో ఎంతమంది భక్తి కలిగిన వారో నాకు తెలియకుండా పోదు. ఎందుకంటే మీలో ఎంతోమంది సోమరులు ఉంటారు. చూస్తున్నారు కదా పని చేయాలని పని చేసేవాళ్ళు ఉంటారు. వచ్చాం కదా అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుంటుందని చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో రకాలున్న అందులో శ్రేష్టమైన రకం ఏంటంటే నా తండ్రి పని నేను చెయ్యాలి అని చేసేవాళ్ళు. వీళ్ళు నంబర్ 1 క్యాడరు. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ అందరిని అబ్జర్వ్ చేస్తుంటాను, ఎవరెవరు ఎలాగో పనిచేస్తున్నారు అని. అలాంటి వాడు మరణించాడు. మా ఇద్దరు కూతుర్లు తండ్రి,
మరణానికి ముందు కొన్ని సంవత్సరాలు గుడికి రాలేదు. పైగా హిందూ పెళ్లి చేశాడు, హిందూ కార్డు వేయించి హిందూ పెళ్లి చేశాడు పిల్లకి, చిన్నపిల్లకి. చనిపోయాడు. నేను అన్నాను నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయాడు అన్నాను. చెప్పచ్చు, ఎవరు నరకానికి వెళతారు, ఎవరు నీతిమంతులు ఉండే స్థలానికి వెళ్తారు అని అబ్జర్వేషన్లో ఉంచుకున్న మనం అబ్జర్వేషన్లో ఉంచుకుంటామే, వాళ్ళని బట్టి మనం చెప్పచ్చు. మనమేం చెప్పగలమండి అలా చెప్పొచ్చా అని ఒక ఆమె ప్రశ్నించింది. ఆమెకు బైబిల్ రాదు, ఆమెకి బైబిల్ రాదు. అక్కడక్కడ పని చేసుకునేది ఇళ్ళల్లో. అప్పుడప్పుడు గుడికి వస్తుంటుంది. ఎంత పెద్ద మాట అందో చూసారా, అలా చెప్పొచ్చా ఎక్కడికి వెళ్తారో అని. మనకు తెలియదు కదా, భేదము పుట్టించు మాట. ఆ మాట విన్నవాళ్ళు అనుకుంటారు, అవునండి అతనికి ఎలా తెలుసు, ఆయన ఏం చూశాడా. కనుక దేవుని పిల్లలారా, పరీక్షల్లో ఎవరు పాస్ అవుతారో మాస్టర్ గారు చెప్పగలరు. పాఠాలు చెప్తుంటాడే మాస్టర్ గారు, అమ్మగారు, క్లాస్ టీచర్ అంటాం. ప్రోగ్రెస్లు చూస్తుంటుంది, ఏ ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్తుంటుంది, చూస్తుంటుంది అబ్జర్వేషన్. తల్లిదండ్రులు పంపిస్తుంది ఆ మార్క్ లిస్ట్, సంతకం పెట్టించుకొని రమ్మని ప్రోగ్రెస్ కార్డు. ఎవరెవరు పాస్ అవుతారో టీచర్ ఎలాగైతే చెప్పగలుగుతుందో, సంఘములో ఎవరెవరు దేవుని దగ్గరికి వెళ్ళగలరు అనేది దైవజనుడు చెప్పగలడు. మీరందరూ వచ్చి నిలబడి నన్ను అడగచ్చు, ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో చెప్పేస్తాను. మీరందరూ నా ఎదురుగుండా వచ్చి ఏమండి నేను పరలోకానికి వెళతానా వెళ్ళనా అంటే టక్ అని చెప్తాను. ఎందుకంటే టోటల్ మీ క్యారెక్టర్ అంతా తెలుసు నాకు. మీరు రావడం తెలుసు, పని చేయకపోవటం తెలుసు, పని చేయటం తెలుసు, బాధతో చేయటం తెలుసు, చూడాలని చేయటం తెలుసు. అందరూ చేస్తున్నారు కనుక నేను చేయాలనుకునే చేస్తున్న వాళ్ళు తెలుసు. చెప్పగలవు, నీ ప్రార్థన తెలుసు, నువ్వు ఆడుతున్న మాటలు వింటుంటాను కదా, వింటుంటాను నువ్వు ఆడుతున్న మాటలు తెలుసు. ఎందుకంటే ఎవరి నోట ఏ మాట వచ్చినా అది అక్కడ దాగదు, మొట్టమొదటి తెలుసుకోవాలి. ఎవరి నోట ఏ మాట వచ్చినా ఆ మాట దాగదు, బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చిన మాటలు అలా అందరికీ తెలిసిపోతాయి. మేము రహస్యంగా మాట్లాడడం ఎవరికి తెలియదు అనుకుంటేలా. కనుక మీ పరిస్థితులను బట్టి, మీ స్థితిగతులను బట్టి మీ ప్రార్థనలు, మీ మాటలు, మీ రాకలు, మీ పోకలు ప్రతి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను నేను. అబ్జర్వ్
అబ్జర్వేషన్, దేవుని విషయాలలో అబ్జర్వేషన్. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కాసేవాళ్ళని ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని కాసేవాళ్ళని వారు దుఃఖముతో మిమ్మల్ని కాస్తే మీకు నిష్ప్రయోజనము. హెబ్రీ పత్రిక మీకు నిష్ప్రయోజనం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. మీరు అనుకుంటారు నా గురించి డాడీ ఆలోచించడు, దేవుడు అనుకున్నట్టు అనుకుంటారు, దేవుడా నా గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు 800 కోట్లు వచ్చింది ప్రపంచ జనాభా, 800 కోట్లు ఈ నెలకి, 800 కోట్లు ప్రపంచ జనాభా. 800 కోట్ల గురించి కూడా దేవుడికి తెలుసు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, మీ పైని నాయకులుగా ఉన్నవారు కింద స్త్రీల కూటంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ మీద ప్రసంగాలు చేసే లెక్చరర్స్ ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ మీద అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మీద డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మీద డైరెక్టర్ ఉన్నాడు. మీ మీద ఎంతమంది కాపలా కాస్తున్నారో చూసారా? అబ్జర్వ్ చేస్తారు, ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, మీ మీద నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి లెక్క చెప్పాలి నాకు. దేవుడు కట్టా లెక్క చెప్పాలట. మేము పెద్దలే గుడుగుడులాడుకుంటూ గుసగుసలాడుకుంటూ తప్పుడు మాట్లాడితే పెద్దలు దేవుడికి ఏమి లెక్క చెబుతారు? ఊరుకోడండి. పిల్లాడు తప్పు చేస్తే ఒక రకంగా ఉంటుంది పనిష్మెంటు, పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఒక రకంగా ఉంటుంది పనిష్మెంటు. దేవుడి దగ్గర వాళ్ళకంటే పెద్దవాళ్ళు చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. కనుక పెద్దలు తప్పు చేయకూడదు. పెద్దలందరి గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన లెక్క చెప్పాలి నాకు. వాళ్ళు లెక్క చెప్పాలి, మీ గురించిన లెక్క, ఆళ్ళ లెక్క కాదు, మీ గురించిన లెక్క. లెక్క ఒప్పచెప్పవలసిన వారై ఉన్నారు, మీ ఆత్మలను కాయుచున్నారు, డాడీ నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావా? అడుగుతాను నేను, తెలుసా మీకు ఆ సంగతి? ఎవరైనా వచ్చారనుకోండి అడుగుతాను, ఏంటమ్మా తన పరిస్థితి ఏంటి అని అడుగుతాను. ఎప్పుడు తెలియక కాదు, ఏదైనా విషయం నా చెవిలో పడితే ఏంటమ్మా ఆమె విషయం ఏంటి అని అడుగుతాను. లెక్కలా చెప్తారు, ఏమీ తెలియకుండా లెక్కలా చెప్తారు దేవుడికి? తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే కదా లెక్కలో, లెక్క చేస్తేనే కదా లెక్క వస్తుంది, లెక్క చేయకపోతే లెక్క ఎలాగొస్తుంది?
మీ పైన లెక్క అప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు కాపలా. ఒక వాచ్మెన్ అపార్ట్మెంట్ ముందు ముందు ఉన్నాడు అనుకోండి, ఎవరైనా లోపలికి వెళ్తే బాబు ఉండండి, ఎందుకంటే ఆ వాచ్మెన్కి ఆ అపార్ట్మెంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల్లో ఎవరెవరు ఉన్నారో అతనికి తెలుసు. అంతేగాని పర్వాలేదు చాలామంది ఉన్నారు, నేను లోపలికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతే బాబు మీరు ఎవరు అని అడుగుతాడు. మీరెవరు, ఎవరు కావాలి, లెక్క లెక్క అప్పజెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసి వారు దుఃఖముతో వాళ్ళని మీరు ఏడిపిస్తే అందరూ కింద నుంచి మగవాళ్ళ ఆడవాళ్లలో పెద్దల నుంచి, మగవాళ్ళ ఆడవాళ్లలో లెక్చరర్స్ నుంచి, మగవాళ్ళ ఆడవాళ్లలో ప్రిన్సిపాల్స్ నుంచి, మగవాళ్ళు ఆడవాళ్లలో కోఆర్డినేటర్స్ నుంచి, మగవాళ్ళ ఆడవాళ్లలో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ నుంచి, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, డైరెక్టర్ ఎంతమంది ఉన్నారో చూడండి కాపల. ప్రతి వారానికి ఒక లెటర్ ఒక మెసేజ్ నాకు పంపుతుంటారు, ఈమె ఈ పరిస్థితిలో ఉంది, ఆసుపత్రిలో ఉంది, ఈమె పరిస్థితి ఇలా ఉంది, ఈమెకి ఎంత ఖర్చు అవుతుంది, తండ్రి గారు ఈ విషయాన్ని సమాజంలో చెప్పాలి, సంఘానికి తెలియచేయండి, సహాయపడండి. అది నా లెక్కల్లోకి వచ్చిన తర్వాత నేను మర్చిపోను, దాన్ని మర్చిపోకూడదు. వెంటనే జీవునికి పంపుతాను, అవి ఏవైతే నాకు వచ్చాయో వాడికి పంపుతాను. ఎంతెంత పంపాలో ఆ వ్యాధిని బట్టి, వాళ్ళ ఖర్చులు బట్టి కూడా చెప్తాను, ఇంత చెక్కు రాయాలి అని. ఆ విషయం మళ్ళీ జాన్సన్తో చెప్తాను, ఒరే నువ్వు చెక్కు తయారు చేసి అర్జెంటుగా, వాళ్ళు ఎంత అవసరతల్లో ఉన్నారో, చెక్కు తయారైపోతే అది తీసుకెళ్ళి జీవన్కి ఇస్తాడు. జీవన్ వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తాడు. వాళ్ళకి అందిన రసీదు, వాళ్ళకి పంపిన రసీదు నాకు మళ్ళీ వెంటనే పంపుతాడు. లెక్కలు ఎంత జరుగుతుందో చూసారా, అడ్మినిస్ట్రేషన్ అంటారు దీన్ని. మరి మీ ఆత్మల కాయుడు, అవి రోగాలు అనుకోండి పర్వాలేదు, మీ ఆత్మల కాయటం వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక, మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, మీకున్న పెద్దలు ఆనందముతో మిమ్మల్ని చూసి చేసేలాగున వారి మాట విని, వారి మాటలు వినండి, వారికి లోబడి ఉండు, వారికి లోబడి ఉండండి, తిరగబడకండి, వాళ్ళ మీద తిరగబడకండి, కై అని పడిపోకండి, వెళ్ళి క్రైస్తవుల్లో అది లేదు, తిరుగుబాటు అనేది క్రైస్తవ్యంలో లేదు. ఒకవేళ తను పొరపాటే చేసిందనుకో, సౌమ్యంగా నెమ్మదిగా సాత్వికంగా ఒంటరిగా ఉన్నప్పుడు, అమ్మా ఇది ఎందుకు ఇలా చేసావు, అది పద్ధతి ఇక్కడ, కాట్ల కుక్కలా కస్సన పడిపోకూడదు వెళ్ళి. క్రిస్టియానిటీ చాలామంది సంఘంలో ఉన్నారండి, వాళ్ళు విపరీతమైన వాదోపవాదాలండి, వాళ్ళందరూ నాకు తెలుసు. కసకస అని గోల. నా దగ్గరకు వచ్చేసరికి సున్నితంగా అమాయకంగా, అప్పటికే నాకు తెలిసిపోద్దండి పెద్ద న్యూసెన్స్ అయిందని.
ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చేసరికే ఈ న్యూసెన్స్ నా చెవిలోకి వస్తుంది. అప్పుడు నేను ఏమంటానో తెలుసా అండి? చెప్పావు కదమ్మా నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపో, మాట్లాడనండి, ఎవరిను పిలవను, మాట్లాడను. ఎందుకు? కంప్లైంట్ ఇచ్చింది కాటల కుక్క. ప్రాబ్లం వచ్చినప్పుడు, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు నువ్వు నాతో చెప్పాలి. అతలోకి తెలియని ప్రాబ్లం క్రియేట్ చేసింది అనుకో, సౌమ్యంగా వచ్చి నన్ను ఈ మాట అన్నారండి అని నువ్వు నెమ్మదిగా చెప్పాలి. లేదా మా సోదరుతో చెప్పాలి, నువ్వు నన్ను ఇలా అనకూడదమ్మా అనాలి. అలా అనకుండా అక్కడ కయ్యవాడి అందరి మధ్య వెనక ముందు చూడకుండా మరలానా దగ్గరకు వచ్చి నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావంటే నిన్నేమనుకోవాలి? భేదములు కల్పించేవారు. సరే అండి, ఇప్పుడు భేదములు కల్పించేవారంటే ఎంత మెటీరియల్ వచ్చిందో. బైబిల్కు భిన్నంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా భిన్నంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. సహోదరులు గలిబిలి చేసే మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. చాలామందిని దేవుని సన్నిధికి రాకుండా చేయటానికి చెత్త మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. భేదములు కల్పించేవారు. భేదములు పుట్టించి సత్యమునకు వాక్యమునకు లోబడక దుర్నీతి దేవుని నమ్మక, దుర్నీతి అంటే దేవుని నమ్మకపోవటం. భేదములు పుట్టించి వాక్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి, అంటే దుర్నీతికి లోబడిన వారు అంటే దేవునికి లోబడని వారు మీదికి ఆయన ఉగ్రత రౌద్రము కలుగును. ఇక్కడ ఇవన్నీ జరుగుతుంటాయి, కానీ ఆయన దగ్గర జరగవలసింది జరుగుతుంటుంది. ఏమండి, మనల్ని అనేక సమస్యలు వెంటాడుతుంటాయండి, ప్రతి వాళ్ళని మన అందరిని అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. సమస్యలు వెంటాడినప్పుడు కుమిలిపోకూడదు, కూలిపోకూడదు, విసిగిపోకూడదు, నిలబడగలగాలి, నిలబడాలి. దేవుడు కాపాడతాడు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, తప్పనిసరిగా కాపాడు. అయితే దేవునికి ఇవ్వండి అవకాశం. వాళ్ళు నన్ను అనేశారు, వాళ్ళు నన్ను అనేశారు, నన్నే అంటున్నారా నువ్వు అనుకుంటే కాదు. దేవునికి నువ్వు అవకాశం ఇవ్వాలి. తండ్రి, నేను ఇలా అనుకున్నాను, వాళ్ళు అలా చేస్తున్నారేమో, ఏమో చేస్తున్నారో లేదో నాకు తెలీదు తండ్రి, చేస్తే క్షమించండి తండ్రి వారిని అని నువ్వు వచ్చేయి అని దేవునితో చెప్పేయి. నువ్వు వచ్చేయి, పని ఆయన చూసుకుంటాడు. మీరెవరైనా అలా చేస్తారా, దేవునితో చెప్తారా? అసలు దేవునికే చెప్పరు, దేవుని వరకెందుకు, నేనే చాలంటారు అంతే. దేవుని వరకెందుకు, నేనే చాలు అలా అనుకునే వారందరి జీవితాలు అల్లకల్లోలంగా ఉంటాయి. అలా చెప్తానన్నమాట, దేవునికి చెప్పకుండా నేనే చూసుకుంటాను అనుకునే వాళ్ళందరి బ్రతుకులు అల్లకల్లోలంగా మారిపోతాయి.
దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వెందుకు అలా అయిపోయావు? అల్లకల్లోలంలో ఎందుకున్నావు? అలవాటు పడండి, భక్తికి అలవాటు పడండి. లేకపోతే ఏమవుద్దట? వేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము ప్రచండమైన కోపము కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, తప్పుడు పనులు చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, వాడు మొదట యూదుడనే కావచ్చు, అన్యజనుడైనా కావచ్చు, శ్రమయు వేదనయు కలుగును. ఏమండి ఇక్కడ ఎవరండి పాస్ పోసారు అని మనం అడిగాం అనుకోండి, సంఘంలోని క్రైస్తవులు మా పాపేనండి పాస్ పోసింది అది చెప్పాలి, అది కరెక్ట్ వాడు, మంచి క్రైస్తవురాలు. ఏమనండి మా పాప ఇప్పుడు అలా పాసలు పోయేదండి, ఇది ఒకటి ఏది ఎంత కాదు, దీని మీద ఎంత కాదు ఉంటుంది. ముందు నా పిల్లలు కాదండి, నా పిల్లలు పరిశుద్ధులు, వాళ్ళ కన్నా నేను అతి పరిశుద్ధురాలని ఎందుకండి? ఇంత చిన్న విషయంలోనే దేవుని దగ్గర నమ్మకం లేని మనం, చిన్న విషయం ఇది ఏముందండి, ఒక చీపురిని ఒక బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి కడిగితే పోద్ది, ఇప్పటికీ సంఘంలో జరుగుతున్న అపరిశుద్ధ కార్యక్రమాలకి దొంగలు ఇప్పటికీ బయటపడలేదండి. పోలీసులకు ఎలాగైతే ఏరా దొంగడు దొరికాడంటే దొరకలేదంటాడు, ఎస్పీ అంటాడు ఏట్రా బాబు పయనించి నన్ను డీజీపీ దంచేస్తున్నాడు, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, 2 రోజులు టైంలోనూ కానీ ఆ క్రిమినల్ కానీ అరెస్ట్ చేయకపోతే నేను ఊరుకొని తెలియదు, నా సంగతి నీకు తెలుసు కదా అంటాడు. కావండి నేరస్తుడు ఒప్పుకోడు, మనకు తెలిసిన నిజం ఇది, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం మనం, వాస్తవాలు, కహానీలు చెప్పటం లేదు, కట్టుకథలు కావు ఇవి. నిజ జీవితాల్లో మనుషులందరి మధ్య జరుగుతున్న నీచ నికృష్టమైన కార్యకలాపాలు చెప్తున్నాను మీకు. అవును 100% అది. ఇప్పటికేనండి పాసలు పోసి కంపు కొడుతూ కంపు కంపు వాళ్ళు వెళ్ళిపోయారు, గుడి అయిపోయిన తర్వాత కంపు ఆ తోవంట వెళ్తుంటే ఇక బాత్రూములంతా కంపే, ఆ బయట బాత్రూములు కానీ లోపల బాత్రూములు కానీ భయంకరమైన వాసన, ఇంకా జరగకూడని దుష్ట కార్యక్రమాలు అంటే చెత్త కంపు కార్యక్రమాలు జరిపించిపోతున్నారు అందులో. ఇప్పటి వరకు నేరస్తులు దొరకలేదు, నేను చేశాను అనేవాడు దొరకలేదండి. యేసుప్రభు జనాలతో వెళ్తున్నాడు, జనసమూహం ఆయన వెంబడిస్తుంటుంది కదండి, రక్తస్రావము గల ఒక రోగి, ఒక అమ్మ ఆ ప్రభు యొక్క బట్టలను టచ్ చేసింది, ముట్టుకుంది. ప్రభు అంటున్నారు నా పవరు నాలో నుంచి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. కొందరు ఏమనుకుంటున్నారు, నడుస్తున్నప్పుడు మేము తగలమా,
నడుస్తుంటా కదండి, గుంపులు గుంపులుగా నడుస్తున్నప్పుడు తగలమా మేము? మరి ఆ పవర్ తగిలితే ఆ పవర్ ఇడిలోకి రావాలి కదా. వీడికి పవర్ రాలేదంటే వీడిలో జరగవలసింది ఏది జరగలేదని. కనుక వచ్చేవాళ్ళు అనుకుంటారు తగలవా, ఆయనేటి ఇలా ప్రశ్నించారు అనుకుంటారు, దేవుణ్ణి తప్పు పడతారు. అప్పుడు ఒక స్త్రీ బెంగతో భయంతో తలదించుకుంటూ ప్రభు దగ్గరికి వస్తుంది. నేనే లోకసువార్త 8వ అధ్యాయము 43వ వచనము నుండి లోకసువార్త 8వ అధ్యాయం 43 నుంచి అప్పుడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవరి చేతన స్వస్థత నొందని ఎవరు కూడా ఆమెను బాగు చేయలేకపోతే ఆయన వెనుకకు వచ్చి, యేసుప్రభు వెనక్కి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. అతను వస్త్రపు చెంగు ముట్టుకుంది, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నాడు? నన్ను ముట్టింది ఎవరు? అందరును మేము ఎరుగమన్నప్పుడు, మేము ఎరుగమే తగలకుండా నడుతున్నారా ఎరుగురాళ్ళు? ఏమంటే ఇక్కడ చూసారా ఎంత కరెక్ట్గా ఉందో. ఆయనతో కలిసి జనసమూహం నడుస్తుంటే తగలకుండా వెళ్తున్నారండి యేసుప్రభువుని. కనీసం ఆయన అంగీ అయినా తగలదా అండి ఎవరికైనా? ఏమన్నారు వాళ్ళు? మేము ఎరుగు, మేమంతా చాలా గొప్పవాళ్ళం, అతి పరిశుద్ధులమే, మేము సత్యమే చెప్తాం, సత్యన నిజం చెప్పం. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు. కిక్కిరిసి నీ మీద పడుతున్నారు కదయ్యా యేసు ప్రభువా. యేసు కిక్కిరిసి నీ మీద పడుతున్నారు కదా, అంటే ఇంతమంది పడుతున్నా మాకు తెలియదు అంటున్నారంటే వాళ్ళని మెచ్చుకోవాలండి. వాళ్ళని అంటే అబద్ధికులు, అంత అబద్ధికులు, నోరు విప్పితే అబద్ధం. పేతురు అంటున్నాడు, ఎంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు కదా ప్రభువా, కిక్కిరిసి? అప్పుడు యేసు అంటున్నాడు, ఎవడో నన్ను ముట్టెను. పేతురు, నువ్వు ఊరుకో, నన్ను ఒకరు ముట్టుకున్నారు. ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలుసు. నా పవర్ నాలో నుంచి వెళ్ళినప్పుడు నాకు తెలియకపోతే నీకు తెలుస్తుందా అన్నాడు. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో. అంటే దేని నిమిత్తం ముట్టుకుందామె? తనలో రోగం ఉంది కనుక, ఆ రోగం పోవాలని ముట్టుకుంది కనుక, ఏదో సెల్ఫీ తీసుకుందామని కాదు. సెల్ఫీలు చూడండి ఈ మధ్యని. తన రోగం కోసం తనొచ్చింది. ఈ సంగతి తెలియని జనం అంతా మాకు తెలియదు అంటున్నారు. చూడండి, యేసు ప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే, మరి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు చెప్పండి. ఇప్పటికొచ్చి మన సంఘంలో జరిగిన అపరిశుభ్ర కార్యక్రమాల నేరస్తులు ఈనాటి వరకు మరేం రేపైనా ఎల్లుండైనా వచ్చేవారు అని వణుకుతూ వస్తారేమో అని చూస్తున్నాను. కిందటి వారం నేను ఒక పాపని మందలించాను, తల్లిదండ్రులు మందలించాను. గుడి అయిపోయిన వెంటనే ఫ్లోర్లోకి వచ్చి నిలబడ్డారు. ఆ పాప కాళ్ళ మీదకి వచ్చి నమస్కారం పెట్టి, తాతయ్య నేను ఇంకెప్పుడు అలా మాట్లాడను తాతయ్య, తల్లిదండ్రులు చూసారా అమ్మాయిని ఎలాగా మార్చగలిగారు. తాతయ్య కోపం వచ్చింది, వద్దు ఆ కోపం శాపం అయితే మనం ఏమైపోతాం మనం అని అయిపోయిన వెంటనే ఆ తల్లులు, ఆ అమ్మాయి వచ్చి
ఆ పాపను కాళ్ళ మీద పెట్టి నమస్కరింపజేసి తప్పు చేయని తాతయ్య వండర్ఫుల్ చిన్నపిల్ల పసిపిల్ల కదండి ఆ పనిచేసింది. అదే పెద్దోళ్ళు అయితే అమ్మమ్మ వద్దొద్దు నేను ఇప్పుడు అమ్మ నేను చెప్పనమ్మ నేను బాగోదు. అదే పెద్ద పిల్ల అయితే అమ్మ నువ్వు వెళ్ళి తాతయ్య కాళ్ళ మీద అమ్మమ్మ నేను పోను నా ప్రెస్టేజ్. పసి హృదయం కనుక దేవుని మనస్సు కనుక దేవుని మనస్సున్న బిడ్డ కనుక వచ్చి పాదాలకు నమస్కరించింది తప్పు చేశాను తాతయ్య అని. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే చిన్నపిల్లలాంటి మనస్సు మార్పు నుండి పిల్లల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఎన్ని మాటలు వింటున్నారండి మీరు ప్రతిరోజు వారంలో మూడు సార్లు పిల్లలు చెప్తున్నారు తరగతులు చెప్తున్నారు ఎన్ని మంచి మంచి మాటలు వింటున్నారు. నేను ప్రార్థన చేస్తున్నానండి మూడు రోజులుగా పరంజా కడుతున్నారు కదండి పిల్లలు మన పిల్లలు అమలాపురం పిల్లలు జాలారపేట పిల్లలు మిగిలిన పిల్లలు ఎంతోమంది కర్రల మీద పైకి వెళుతూ ఐదో ఫ్లోర్లో ఉంటే వాళ్ళకి కళ్ళు తిరుగుతాయండి అక్కడ ఉంటే. తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా పిల్లలందరినీ చల్లగా కాపాడు ఏ ప్రమాదం లేకుండా. వాళ్ళు చేస్తున్నది మీ పని తండ్రి మీకోసమని వాళ్ళు కష్టపడ్డారు. ఈవేళ విన్నానండి ఏంటంటే ఈవేళ మోదీ గారు తిరుగుతున్నారు కదండి ప్రధానమంత్రి గారు ఎవరిని ఎవరి బళ్ళు రోడ్ల మీద వెళ్ళకూడదు ఆయన బండి తప్ప. ప్రజలందరూ నా ప్రజలు అంటాడు నా పిల్లలు అంటాడు మాటలు మాటల గారడి. ఇది ఎందుకు చెప్పానంటే నా పిల్లలు ఉదయాన్నే ఆటో మీద రాలేక అంటే పంపించదు ఆ రోడ్డు మీద రాకూడదు నడిచి వచ్చేసారంటే 8 గంటలకు పిల్లలు జాలారిపేట పిల్లలు తెల్లవారి నడిచి వాళ్ళలో ప్రేమ ఉందండి దేవుడి మీద అంతే కదండి. తప్పుకునేవాడు ఏ విధంగానైనా తప్పుకుంటాడు కానీ వాళ్ళలో దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఎంత కష్టమైనా కనబడటం లేదు. ఆ పిల్లల ఆకలి తీర్చడానికి చర్చిలో ఉన్న మిగిలిన పిల్లలు 6 ఉండి వడ్డి పట్టుకొచ్చారండి సాంబారన్నం కాదండి నాన్ వెజ్లు తెస్తున్నారండి మేక మాంసం కోడి మాంసం ఫ్రైలు చేసుకొని దేవుని కొరకు కష్టపడుతున్నారు కదా వాళ్ళు. మా తండ్రి కోసం కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి మా కష్టాన్ని వాళ్ళ ఆకలిని మేము తీర్చాలని వీళ్ళు తండ్రి కొరకు పని చేయాలని వాళ్ళు ఎంత మంచి ఆలోచనలతో కూడినటువంటి పిల్లలు ఈ సంఘంలో ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. మంచివాళ్ళు మీలో అనేక మంది ఉత్తములు దైవభీతి కలిగిన వాళ్ళు మా జాన్సన్ గారు ఒక వారం రోజులు బట్టి వాడు బిజీ అయిపోయాడు. వాడికి దేవుని పని ఉంటే మనం పిలిచినా పలకడం అంత బిజీ. 7 రోజుల్లో 7 ప్రోగ్రామ్స్ అండి వాడివి. సండే స్కూల్ పిల్లలందరినీ అందరితో మాట్లాడేశాడు అందరినీ 7 భాగాలుగా విభజించాడు. ఏడు స్థలాలలో దుప్పట్ల పంపిణీ ప్లేట్ల పంపిణీ వాటర్ బాటిల్ పంపిణీ వాటర్ క్యాన్ల పంపిణీ అన్నీ పెట్టుకున్నాడండి వాళ్ళ పిల్లలందరూ. నిజంగా యవన పిల్లల్ని చూసినప్పుడు ఎంత మంచి పిల్లలు. ఈయన కళ ఈయన కోరిక
కలకాలం ఉండాలని కోరుకుంటున్నానండి. మధ్యలో మళ్ళీ ఎవరు మానేసినా కొంతకాలం ఉండి అంతలో మాయమైపోతారా? కాదు, శాశ్వత కాలం దేవునిలో మీరు ఉండాలి. ఉంటేనే కదా నిత్య జీవానికి వెళ్తారు, లేకపోతే ఆయనలా నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతారు. అందులో అనుమానం లేదు చెప్పటంలో. దేవుని పిల్లలారా, ఏడు ఆశ్రమాలకు వెళ్ళి ఏడు ఆశ్రమాలలో పిల్లలు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు వండుకుంటా అంటే 3000 4000 వాళ్ళకి ఇచ్చేసి మీరే వండుకోండి, మేము వచ్చి పంచుతాం, ఫ్రూట్స్ పంచుతాం, బెడ్షీట్స్ పంచుతాం, వాటర్ బాటిల్స్ పంచుతాం. కొంతమంది అనాథలు అడిగారట, బాబు మాకు ప్లేట్లు లేవు బాబు మా ఆశ్రమంలో అని. వాళ్ళకి స్టీల్ ప్లేట్లు కొన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి, వాళ్ళని అడగటం ఏంటి, వాళ్ళని ఏమి తెలుసుకోవటం ఏంటి? సమరయుడు దొరకగానే దెబ్బలు తిని, సారీ, ప్రయాణికుడు బాటసారి దొరకగానే మంచి సమరయుడు ఆ వ్యక్తిని పూటకొళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి ఆయన గాయాలు కడిగి మందు వేసి పూటకొళ్ళ వానికి అప్పగించి, నేను మరలా వస్తాను, అప్పుడు ఇంకా ఎంత డబ్బు అవుతుందో ఆ బ్యాలెన్స్ నేను ఇచ్చేస్తాను, అంతవరకు ఈ గాయపడిన బాటసారిని కాపాడు అని చెప్పినవాడు గుర్తు రావట్లేదు ఇప్పుడు మనకి? పిల్లలు జ్ఞాపకం చేసుకుంటుంటే, అలాగే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు ఈ వారం చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు, ఆడవాళ్ళు మగవాళ్ళు సువార్తలు చేశారు, పిల్లలందరూ వెరీ బిజీ. 2 వారాలుగా సంఘము బిజీగా ఉంది. దేవుని పనిలో బిజీగా ఉందండి. ఎంత ఆనందం అండి ఇది, ఎంత సంతోషకరమైన. కనుక ఎంత గొప్పవాళ్ళైన మీలో చిన్ని చిన్ని లోపాలు ఉండడం మంచిది కాదు. చిన్ని చిన్ని లోపాలు, అబద్ధాలు ఆడడం, తిరుగుబాటు చేయటం వద్దు. గొప్పవాళ్ళుగా ఉండాలి మీరు. దేవుని పిల్లలు గొప్పవాళ్ళు, దేవుని సొత్తు మీరు. చిన్న చిన్న విషయాల్లో తప్పిపోకండి, మీరు గొప్పవాళ్ళు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి ఆయన ఉగ్రతను రౌద్రమును కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. లోకంలో ఉన్న వాళ్ళందరికీ శ్రమలు కలుగుతాయి, మీరు మాత్రం అలా కాకుండా ఇలాగే దేవుని సేవలో నిత్యము కొనసాగాలని కోరుతూ